యాభై ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూములను అటవీ భూములని తిరిగి తీసుకోవటం దారుణమని, తాము సాగు చేస్తున్న భూములు తమకే ఇవ్వాలని తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు ఆందోళన చేపట్టారు. మెదక్ జిల్లా రామంపేటలోని 1421 సర్వే నెంబర్లో గత 50 ఏళ్లుగా 47 మంది రైతులు సాగు చేస్తూ ఉన్నారు. ఈ మధ్య అటవీ శాఖ అధికారులు ఈ భూమి అటవీ భూమి అని స్వాధీనం చేసుకున్నారు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. తమకు పాసు పుస్తకాలు ఇచ్చారని, సర్టిఫికెట్స్ ఇచ్చారని, తమ తాతల కాలం నుంచి సాగు చేస్తున్న భూమిని ఇప్పుడు తీసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ భూమిలే తమకు జీవన ఆధారమని, తమకు న్యాయం చేయకుంటే ఆత్మహత్యల శరణమని రైతులు ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఎంఆర్ఓకు మెమోరాండం సమర్పించారు. రైతుల భూముల విషయాన్ని పై అధికారులకు తెలుపుతానని ఎంఆర్ఓ అన్నారు. మా తాత కొట్టిండు, మా తాత కొట్టిన తర్వాత మా నాయన చేసిండు, మా నాయన చేసిన తర్వాత మేము చేస్తున్నాం. నేను ఉట్టనే ఉట్టలేదు, అది కొట్టింది మా తాత. ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు గుంజుకున్నారు, ఎంఆర్ఓ సబ్ కూడా మాకు, మేము రిపోర్ట్ ఎట్లొస్తే గవర్నమెంట్ నుంచి ఆ విధంగానే మేము ఇచ్చేస్తున్నామని ఆయన ఒప్పుకున్నాడు. ఒకసారేమో ఇంకొక పక్కకు చూపిస్తామని అన్నాడు ఎంఆర్ఓ గారు. ఇప్పుడేమో మాకు ఏం తెలియదు, మాకు రిపోర్ట్ ఎట్లొస్తే ఆ విధంగానే ఇస్తామని అంటున్నారు సార్. 60 సంవత్సరాల నుంచి మేము సాగు చేసుకుంటున్న భూమిని ఈరోజు ఫారెస్ట్ ల్యాండ్ అని అనడం ఇది సమంజసం కాదు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా మా యొక్క జీవనాధారం మా యొక్క వ్యవసాయ భూమి. గతంలో మేము కోర్టు కూడా వెళ్ళడం జరిగింది ఈ విషయాన్ని. అక్కడ ఉన్న 1421 సర్వే నెంబర్లో 763 ఎకరాల్లో గల భూమిలో 407 ఎకరాలు మాత్రమే ఫారెస్ట్ భూమి ఉంది.